రెండవది అన్నిటికంటే హాస్యాస్పదం ఏంటంటే, నేను ఆయన గెలిపిస్తే గెలిచారట. మరి మీరు అందరూ చూస్తున్నారు ఆయన గెలిపించడం, నన్ను నాకు ఓటేయొద్దని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, అవునా కదా? జిల్లా అంతా పిలిపి ఏమని ఇచ్చారు ఆయన, అది మీకు తెలుసు. నాకు ఆయన గెలిపించడండి, నేను 12.5 సంవత్సరాల కష్టానికి నా నియోజకవర్గ ప్రజలు ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళగా నన్ను గెలిపించుకున్నారు, భుజాల మీద తీసుకుని వెళ్ళి ఆ ప్రజలకి నేను పాదాభివందనం చేస్తున్నాను. మీకు సంబంధం ఏంటి నా గెలుపు? మీరు అసలు ఎక్కడా సంబంధం లేదు, నా గెలిపేంటి? అర్థం చేసుకోక తుని ఎందుకు ఓడిపోయింది? మీరు పిలిపిస్తే జగంపేట ఎందుకు ఓడిపోయింది? పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే పత్తిపాడు ఎందుకు ఓడిపోయింది? పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే కొత్తపేట ఎందుకు ఓడిపోయింది? పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఏమో వింటున్నారు కదా అని జనాలు, వాళ్ళు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళతో మాట్లాడండి. పిఠాపురం నియోజకవర్గం నా ప్రజలు, నా తల్లులు, నా అక్క చెల్లెళ్ళు, నియోజకవర్గం అంతా కదా ఒక కుటుంబం. ఆ కుటుంబం మా కొడుకు గెలాలని గెలిపించుకున్నారు, 50,000 మెజార్టీ. నాది భారతదేశ చరిత్ర, తెలుసుకుని మాట్లాడండి. మీరు గెలిపించడండి మమ్మల్ని, మీరు అడ్డెట్టినా మేము ఆగలేదు, మా ప్రజలు ఆగలేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు గెలిపించుకున్నారో, జిల్లాలో ఎన్ని సీట్లు గెలిపించారో, ఎన్ని సీట్లు ఓడిపోయో ఇప్పుడు చెప్పండి, అది ఒకసారి రివ్యూ చేసుకోండి. అంతేగాని మీరు గెలిపించేమన్న మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి మా పిఠాపురం ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది నా మీద సర్వ హక్కులు. నా గెలుపుకి పిఠాపురం నియోజకవర్గ 2,30,000 మంది ఓటర్లో వాళ్ళకు ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక సొంత మనిషిలాగా నన్ను గెలిపించుకున్నారు. ఇటువంటి వ్యక్తి మా కుటుంబ సభ్యుడు వర్మ. వర్మ గెలిపే ముఖ్యమని చెప్పి భుజాల మీద తీసుకెళ్లి నామినేషన్ వేయించి గెలిపించిన చరిత్ర మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలది. వారి కాళ్ళు కడిగేది, నెత్తిని నీళ్ళేసుకుని పాదావందనం చేస్తా. నేను బతికున్నంతకాలం కూడా వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటా, అది మా చరిత్ర. మీరు అన్నట్టు మేము బ్రోకర్లం కాదు, మాకు పేకాడ క్లబ్బులు లేవు. ఎవడో స్లిప్లు ఇస్తే చదువుకోక్కర్లేదు, చెవులే చెప్తే మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎక్కడున్నాయి నిరూపించి, మీ చుట్టే ఉన్నారు బ్రోకర్లు, పేకాడ క్లబ్ అందరూ. మీ ప్రజారాజ్యం బ్రోకర్ల వలన ఎస్సీజెడ్ ఇలా తగులడింది. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మీ ప్రజారాజ్యం ఎమ్మెల్యే, మీ ప్రజారాజ్యం ఎమ్మెల్యే మీరు మీరు గెలిచాక కేసులు తీసేస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కేసులు వేసింది ఎవరు? ప్రజారాజ్యం, ప్రజారాజ్యం పార్టీ ఎవరిది? చిరంజీవి గారిది, మీది. ఆ రోజు మీరేంటి యువరాజ్యం అధ్యక్షులు, పంచిని ఓడదీస్తా ఉన్నారు. అదే పంచి కాంగ్రెస్ వాళ్ళు మీరు కలిపి కట్టుకున్నారు. ఆ 5 సంవత్సరాలు కూడా 2009 నుంచి 2014 వరకు కూడా అప్పుడున్న మీ ప్రజారాజ్య ఎమ్మెల్యే 100 కేసులు ఎస్సీజెడ్ రైతులకు ఇచ్చారు. ఆ రోజు కేంద్ర మంత్రి చిరంజీవి గారు. మరి ఆ రోజు మీరేం చేశారు ఎస్సీజెడ్కి? ఆ రోజు రైతుల గురించి మీరెందుకు పోరాడలేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రతిపక్షులు ఉన్నాం కాబట్టి అన్యాయం జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏరువాకు చేయడం, మీకు న్యాయం చేస్తారు, మీరు న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీజెడ్ చంద్రబాబు ఏం చేశాడు? మాట తప్పని మాట్లాడతారట. చంద్రబాబు మాట తప్పన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఆ 5 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, ప్రజారాజ్యం గవర్నమెంట్. మీరేం చేశారు ఎస్సీజెడ్కి? ఇవాళ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏరువాకు చేశారో, చంద్రబాబు నాయుడు గారు నటిస్తారు, ఫోటో ఇవ్వండి అంటున్నారు. నటించారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు? నటన ఆయనకు తెలియదు, సినిమాలు ఆయనకు తెలియవు, ప్రజలతో పనిచేయడం ఆయనకు తెలుసు. ఏరువాకు చేసిన రోజునే మీకు న్యాయం చేస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అదే పద్ధతిలో ఇవాళ అమ్ముకున్న భూములు, ఇది చరిత్ర, ప్రపంచ చరిత్ర, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు సైట్లు కొనుక్కుంటున్నారు, నేను సైట్లు కొనుక్కుంటున్నాం మన సొంత డబ్బులతో. సైట్ ఖరీదు పెరుగుతుంది. ఎప్పుడన్నా అమ్మిన వాడిని పిలిచి మనం డబ్బులు ఇస్తున్నావా? కనీసం వాడికి కప్పు కాఫీ ఇస్తున్నావా? కనీసం భోజనం పెడుతున్నావా? మనం వాడిని మర్చిపోతాం. మన సైట్లు పెరుగుతాయి రేట్లు, నాయి కూడా పెరుగుతాయి, ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. మరి ఈవేళ అమ్మిన భూములు 8,000 ఎకరాలకి చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి 2 లక్షల చొప్పున ఇచ్చారు.